ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకి అనువైన ప్రదేశాలను గుర్తు ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదిక అనుగుణంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283 సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలు విచారించాల్సిన త్రిసభ్యధారమేశమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చెప్పింది. జీవో 2283 సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర మంగళవారం మరోసారి విచారించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు వేలూరు మహేశ్వర రెడ్డి, చింతల సుమన్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ కార్యాలయ తరలింపు వ్యవహారం ఇప్పటికే త్రిసభ్యధారమాసం ముందు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. వ్యాజ్యాలు విచారించి తప్పుకోవాలని రిక్యూజ్ మిమ్మల్ని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నీ కోరడం లేదని, వీటిని త్రిసభ్యధర్మాసనాన్ని పంపాలని మాత్రమే అభ్యర్థిస్తున్నామని వివరించారు. ఈ వ్యాజ్యాలను త్రిసభ్యధర్మాసనం ముందు పంపాలని, వీటిని విచారణ అర్హత లేదంటూ తాము దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై ముందు నిర్ణయం వెలువరించాలన్నారు. ఆ తర్వాతే ప్రధాన వ్యాజ్యాలు పూర్వపరాల్లోకి వెళ్లాలని కోరారు. కార్యాలయ తరలింపు వ్యవహారంలో గతంలో దాఖలైన వ్యాజ్యాలు, తాజా క్యాంప్ కార్యాలయాలపై దాఖలైన వ్యాజ్యాలు పరస్పరం ముడిపడి ఉన్నాయన్నారు అన్నట్టు అతను ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే